తొలి ఏకాదశి. మరి దీని విశిష్టత మీకు తెలుసా? ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశికి తొలి ఏకాదశి అని పేరు. ఆ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు 4 నెలల పాటు యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. కార్తీకంలో వచ్చే ఉత్థాన ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపైన శయనించే శుభదినం కనుక దీన్ని శయనేకాదశి అని కూడా పిలుస్తారు. ఖగోళ పరంగా చూస్తే ఆ రోజు దాకా ఉత్తర దిశగా వాలి కనిపించే సూర్యుడు తొలి ఏకాదశి నుంచి దక్షిణ దిశగా వాలినట్టు కనిపిస్తాడు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు కాబట్టి తొలి ఏకాదశిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. తొలి ఏకాదశి వచ్చిందంటే ఇక వరుసగా పండగలొస్తాయి. అప్పటి వరకు ఎలాంటి పండగలు లేక బోసిపోయిన ఇళ్లకు ఈ పర్వదినంతో కొత్త కళొస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ఆచారంగా వస్తోంది. శ్రీ మహావిష్ణువును ఈ తొలి ఏకాదశి రోజు ఎవరి శక్తిని బట్టి వారు పూజిస్తే అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తొలతూగుతారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ తొలి ఏకాదశి రోజు ఇంటిని శుభ్రం చేసుకుని పూజ గదిని అందంగా అలంకరించుకోవాలి. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. అందుకే దేవుని పటాలను వివిధ రకాల పుష్పాలతో అలంకరించాలి. శ్రీ మహావిష్ణువుకు పాలతో చేసిన పాయాసాన్ని కాని తమ తమ శక్తిని బట్టి నైవేద్యాన్ని సమర్పించి మనసారా వేడుకుంటే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి. అందరికీ ఆ శ్రీ మహావిష్ణువు దీవెనలు ఉండాలని కోరుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.